ఏపీలో జనసేన టీడీపీ కూటమి దూకుడు పెంచేసిందా? ఉమ్మడి మానిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన ఎజెండానా? కూటమి పోరాటంతో ఏపీలో వార్ వన్ సైడేనా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రాలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇరు పార్టీలు తమ కార్యాచరణ వేగవంతం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణ కోసం జనసేన టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కమిటీ తొలి సమావేశం ఇటీవల రాజమండ్రిలో జరగగా టీడీపీ తరపున నరల్ లోకేష్, అచ్చెన్నాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి కొనసాగింపుగా తాజాగా విజయవాడలో నోవెటెల్లో జేఏసీ కమిటీ రెండో సమావేశం జరిగింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్ప జేఏసీలో ఇతర ప్రముఖ నేతలంతా ఈ భేటీలో పాల్గొన్నారు. రాజమండ్రిలో జరిగిన మొదటి సమావేశానికి జేఏసీ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, నర లోకేష్ హాజరయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల కొనసాగింపుగా రెండో సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరిగినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఇరు పార్టీల ఉమ్మడి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన దిశగా చర్చలు సాగినట్టుగా తెలుస్తుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం, ఓటర్ జాబితా అవకతవకలపై ఉమ్మడి కూటమి త్వరలో చేపట్టబోయే 100 రోజుల కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికపై చర్చించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు నవంబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా జేఏసీని అడుం బిగిస్తుంటే అధికార పార్టీ నేతలు కంటి మీద కునుకు కరువైందని జనసేన టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు జనసేన టీడీపీ పొత్తుతో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాలే మారిపోయాయని, ఇక ఇక్కడ వార్ వన్ సైడే అని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక జనసేన టీడీపీ సమన్వయ కమిటీ వరుస సమావేశాలతో రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేయబోతున్నాయి, అసలు వీరి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.